జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమ. గురుజీ, ఒక్కసారి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అక్కడంతా మూడు ముక్కలు అట్లానే కనిపిస్తుంది. అయితే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, టీడీపీ అయినా, ఏ పార్టీ అయినా అసలు ఏది చేయడం వల్ల వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందంటారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో వేరే ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం చెప్పాను. చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీరు పవన్ కళ్యాణ్ని తిట్టడం ఆపేయండి, ఆయన టార్గెట్ చేయకండి, ఎందుకోసం అంటే మిమ్మల్ని గెలిపించిన మహానుభావుడు ఆయన్ని, ఆయన లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేది కాదు, ఇన్ని సీట్లు అయితే వచ్చేటివి కాదు, మెజారిటీ సీట్లు వచ్చేటివి కావు, ఎందుకోసం అంటే ఆయన ఓట్లు చీల్చాడు కాబట్టి మీరు గెలిచారు, ఇంకా ఆయన అట్లాగే ఉండాలి, ఆయన మళ్ళీ ఇట్లాగే పోటీ చేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది, కాబట్టి మీరు ఆయన తిట్టకండి, ఆయన పొగడండి, కావాలంటే పవన్ కళ్యాణ్ ఉంటేనే మీరు బాగుపడతారు, అయితే మీరు బాగుపడతారు లేకపోతే టీడీపీ బాగుపడుతుంది. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే చీల్చారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వల్ల వైఎస్ఆర్ గారి కుటుంబం బాగుపడింది, పవన్ కళ్యాణ్ వల్లనే బాగుపడింది. ఆయనకి వీళ్ళు నిజంగా ఎంతో థ్యాంక్స్ చెప్పాలి, ఒక 100 కోట్లు ఇవ్వాలి వీళ్ళు. ఎందుకోసం అంటే అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు చాలామంది. ముఖ్యమంత్రి అవుతారనుకున్న సమయంలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం ఎన్ని ఓట్లు చీల్చింది, 18 ఎమ్మెల్యే సీట్లు, అది కాకుండా ఎన్నో ఓట్లు చీల్చినవి, ఎన్నో ఓట్లు వెళ్ళిపోయినాయి, టీడీపీ ఓట్లు మొత్తం చీలిపోయినాయి. చీలినందుకే అప్పట్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. తర్వాత ఏమైపోయింది, జనసేనలో కలిపేశారు చిరంజీవి గారు, నా వల్ల కాదు, మీ కుళ్ళు రాజకీయాలను దండం పెట్టి చిరంజీవి గారు వెళ్ళిపోయారు, ఆయన వదిలేశారు. ఆయన ఎందుకు జరిగింది ఇక్కడ వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం గల కారణం ఎవరు? కొన్నిదెల ఫ్యామిలీ కదా. అప్పట్లో చిరంజీవి గారు, వాళ్ళ నాన్నగారికి చిరంజీవి గారు హెల్ప్ చేశారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు, ఆయన్నే కదా మాట్లాడి చేశారు. మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడానికి హెల్ప్ చేసింది ఎవరు? ఓట్లు చీల్చి పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీల్చకపోతే ఏదో ఒక తర్జన భర్జన అవుతుండే. ఎందుకోసం అంటే 2 ముక్కలాట ఉంటుండే, ఇది 3 ముక్కలాట అయిపోయేసరికి ఓట్లు మొత్తం చీలిపోయి దాదాపుగా 17% ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి. అన్ని ఓట్లు పవన్ కళ్యాణ్ గారు పడ్డప్పుడు ఆ ఓట్లని వేస్ట్ అయినట్టే కదా, ఓట్లు వేస్ట్ అయిపోతే ఎట్లాగా? ఓటు ఎప్పుడు వేస్ట్ కాకూడదు, అయితే నోటా కన్నా పోవాలి లేకపోతే పడేటోడికి పడాలి, పడలే కదా. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం కూడా కారణం అదే, ఓట్లు చీల్చింది జేడీఎస్ ఓట్లు చీల్చింది, మన బళ్ళారి నుంచి ఈయన పేరుంది గాలి జనార్దన్ రెడ్డి గారు ఓట్లు చీల్చారు, ఇంకా చాలామంది వీళ్ళు ఓట్లు చీల్చారు, ఎవరు స్వతంత్ర అభ్యర్థులు ఎంతోమంది ఓట్లు చీల్చారు. ఈ ఓట్లు చీల్చడం వల్ల గెలిచే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, నెగిటివ్ ఓట్స్ పడతాయి చాలామందికి. కర్ణాటకలో అదే జరిగింది, బీజేపీ ఎంతో మైల్యూట్గా ఓడిపోయింది, 58 స్థానాల్లో జస్ట్ 6,000-8,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే బికాజ్ ఇదే రాజకీయ తంత్రం. అంటే ఉదాహరణకి పలానా కాలనీ నుంచి మనకు ఓట్లు పడమంటే ఏం చేస్తారంటే ఆ కాలనీలో ఉండే ఒక వ్యక్తిని వీళ్ళే ఎంచుకుంటారు, ఎంచుకొని అరే ఈ కాలనీలో ఓట్లన్నీ కూడా నీదికి పడేటట్టు చేసుకోని వీళ్ళకి డబ్బులు ఇస్తారు, వాడు స్వతంత్ర అభ్యర్థి అయ్యి వాళ్ళు చుట్టాలని చెప్పి బుట్టాలని చెప్పి దాదాపు 10,000 ఓట్లు వీళ్ళు లాగేస్తాడు, అలా 10,000 ఓట్లు వీళ్ళు లాగేస్తారు, ఇదే రాజకీయ తంత్రం అంటే. ఓకే, మరి ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సీఎం అవ్వాలి, గెలవాలి అంటే మరి ఏం చేయాలి? సీ వన్ థింగ్, ఫస్ట్ వైఎస్ఆర్సీపీ గురించి చెప్తా. వైఎస్ఆర్సీపీ నిజంగా పేదల ప్రభుత్వం అయిపోయిందండి. ఎందుకోసం అంటే పేద ప్రభుత్వం ఎందుకైంది అని చెప్తానండి. ఒకప్పుడు విజయవాడకి నేను 2009లో పోయినప్పుడు విజయవాడలో ఏదైనా స్థలం కొందామంటే హైదరాబాద్లో స్థలం కన్నా విజయవాడలో స్థలం ధర ఎక్కువ, అసలు విజయవాడలో స్థలం కొనాలి అని అంటే దడదడలు నడిపేది, విశాఖపట్నంలో స్థలం కొనాలంటే దడదడలు నడిపేది. ఇప్పుడు నేను విశాఖపట్నంలో వెళ్ళి స్థలం కొనొచ్చు, విజయవాడలో స్థలం కొనొచ్చు, గుంటూరులో కొనొచ్చు, నెల్లూరులో కొనొచ్చు, ఎక్కడికి వెళ్ళినా స్థలాల ధరలు చాలా తగ్గిపోయాయి. పేదలు భూమిని కొనుక్కునే స్థాయికి వచ్చారు, ఇప్పుడు పేదలు భూములు కొనుక్కోగలుగుతున్నారు, కాబట్టి పేదల ప్రభుత్వం అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. నిజంగా చెప్పాలంటే పేదల ప్రభుత్వం అది, కాబట్టి మా సోట్లు గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ పడతాయి.
కాకపోతే ఏంటంటే క్లాస్ ఓట్లు కొంచెం కొట్టడానికి ఏంటంటే ఇంకొన్ని పనులు చేస్తే వైఎస్ఆర్సీపీకి నెక్స్ట్ గవర్నమెంట్ ఖాయం, ఆ పని చేస్తే మాస్ అయితే కొట్టేశారు ఆయన. బికాజ్ వాలంటరీ, ప్రతి ఒక్క వాలంటరీ చేతిలో 100 ఓట్లు ఉన్నాయి, ఆ వాలంటరీ 100 ఓట్లు వేయించగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మహా అపరచాణికుడు, ఆయనతో ఉండేటువంటి వాడు కూడా చాలా అద్భుతమైన తెలివితేటలతో పనిచేస్తున్నాడు. కాకపోతే ఏవో కొన్ని లూపల్స్ ఉన్నాయి, అవి నేను చెప్పను, మీకే తెలిస్తే అవి మీరు క్లియర్ చేసి సరిపోతుంది. ఆ రోడ్లు గీడ్లో ఏమో ఉన్నాయి కదా, కొన్ని ప్రాజెక్ట్ చేయలేదని చాలామంది ఏదో అంటున్నారు, కానీ పేదల ప్రభుత్వం అయితే ఒప్పుకుంటా. ఎందుకోసం అంటే మొన్న విజయవాడ వెళ్తే నాకు 3500 స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు ఫ్లాటు, కొనుక్కోండి గురుగారు 3500 స్క్వేర్ ఫీట్ అని. 2012 అప్పుడు అడిగితే 6000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ఫ్లాట్లు. అక్కడ 6000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటుండే విజయవాడలో, 5000 6000. ఇది హైదరాబాద్లో 3000 ఉన్నప్పుడు అక్కడ 5000 6000 ఉంటుండే స్క్వేర్ ఫీట్కి అపార్ట్మెంట్లు. ఇప్పుడు 3500 స్క్వేర్ ఫీటు 4000 స్క్వేర్ ఫీట్కి అమ్ముతున్నారు. అంటే జగన్ ప్రభుత్వం మేలు చేసినట్టే కదా, పేదవాడికైతే ఆస్తులు కొనుక్కోవడానికి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మేలు చేసినట్టే నాకైతే అది అనిపిస్తుంది. సో నేను పాజిటివే చెప్తాను, నాకు నెగిటివ్స్ అనవసరం. నెక్స్ట్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలంటే ఈ పని చేస్తే అయితే అవుతుంది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ కనుక ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఆయనకు ఉంటే, ఆయన పూర్తిగా బీజేపీకి ఇదైపోయి, నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఆయనకి వ్యక్తిగత రాజయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారికి చాలా మహాద్భుతమైన వ్యక్తి, మంచి ఆలోచనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రాజకీయానికి అవి సరిపోవు. రాజకీయానికి ఇంకో బలం కావాలి, ఆ బలమే అర్థబలము, అంగబలము, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి, అవన్నీ మన మీడియాతో చెప్పలేము. అవన్నీ రావాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ శక్తి సరిపోదు. ఎస్, చరిష్మా ఉంది, పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్, ప్రేమ, అతను అద్భుతమైన వ్యక్తి, కానీ రాజకీయంలో నువ్వు వ్యక్తిగా వ్యక్తిత్వంగా అద్భుతమైన వ్యక్తి ఉంటే సరిపోదు. మంత్రాంగం తెలిసి ఉండాలి, తర్వాత ఎవరిని ఎక్కడ ఏది చేయాలో అదంతా కూడా తెలిసి ఉండాలి. అది తెలిసిన వ్యక్తులు నీ దగ్గర లేరు, ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. అండ్ మాటల్లో స్పష్టత ఉండాలి, నువ్వు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ కేవలం ఈ 5 మాటలు, కరెంటు బిల్లు లేదు, కరెంటు బిల్లు లేదు, కరెంటు బిల్లు, ఇదే ఎక్కిచ్చారు వాళ్ళకి. 200 యూనిట్లో 50 యూనిట్లు అనుకుంటా, ఇన్ని యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు లేదు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఫ్రీ. ఇవి 5 పదే 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 చెప్తున్నారు. జనాలకేందంటే కొంచెము జ్ఞాపకశక్తి తక్కువ ప్రజలకి, వాళ్ళకి చెప్పినే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ రావడానికి కారణం ఏంటంటే నవరత్నాలు 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 అని చెప్తూ ఉన్నారు, అయిపోయి రత్నాలు తొడిగిచ్చేశారు అందరికీ. కాబట్టి నీ క్లారిటీ ఏంది, నీ మాటలో ఒక స్పష్టత కావాలి. నేను అప్పుడు చెప్పాను విద్య వైద్యం ఉచితం, దీన్ని కరెక్ట్గా అనౌన్స్ చేయండి అని. ఇదొక్క శ్లోగన్ పెట్టుకుని వెళ్తే పవన్ కళ్యాణ్, విద్య వైద్యం ఉచితం, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం విద్య వైద్యం ఉచితం, మీరే హాస్పిటల్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, విద్య వైద్యం ఉచితం, మొత్తం మేమే కడతాం, ఇది ఒక్క దాని మీద వెళ్ళమని చెప్పండి, ఎందుకు రారు నేను చెప్తాను. కానీ ఆ జనసేన స్టార్ట్ చేసిన టైంకి, జనసేన పేరుకి, ఆ అక్షరానికి అయితే కనుక బలం లేదు. ఆ వారాహికి కూడా బలం ఉంది లేదు అని కూడా వస్తుంది. లేదు, నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయ్యారే అనుకోండి, పూర్తిగా బీజేపీ ఇతనికి సెంట్రల్లో ఎప్పుడు బీజేపీ ఉంటుంది కాబట్టి ఇతనికి బీజేపీ బలం ఉంటుంది. అప్పుడు ఈ బలం చూసుకొని జనాలు ఓట్లు ఇస్తారు. బీజేపీ సెంటిమెంట్ ఉండే ప్రజలు ఉంటారు, వీళ్ళు ఆల్మోస్ట్ 4 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 5 కోట్ల 7 కోట్ల అనుకుంటా, ఎంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మొత్తం కూడా ఎక్కడ పోయినా సరే బీజేపీ ఓటు 20% కన్ఫర్మ్ ఉంటుంది. ఎందుకోసం అంటే బీజేపీ కళ్ళు మూసుకొని ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు బీజేపీకి, ఆ 20% పట్టుకుందాం. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోటి ఒక 15% అనుకుందాం, 35% ఓట్లు చాలు. నీ యొక్క పథకాలు నమ్మి వచ్చేటువంటి ఒక మాస్ ఓట్లు ఒక 10% కథం విన్ను నీ చేతిలోనే. కాకపోతే ఈ జనసేన అని పెట్టుకొని వెళ్తే మాత్రం పబ్లిక్ ఓట్ వేయరు, నీవేంటిది ఏం కథ అని వెళ్తారు. సో ఎట్లాగైతే కనుక తమిళనాడులో విజయకాంత్ అని చెప్పి ఒక హీరో, ఆయన పార్టీ పెట్టాడు, ఇప్పటికీ ఆయన ఒక మంత్రిగా కాలేకపోయాడు, తన కెరియర్ అంతా స్పాయిల్ చేసుకున్నాడు, సినిమా కెరియర్ పోయింది, ఇప్పటికీ ఆయన రాజకీయంలో ఉన్నారు కానీ తూతూ మంత్రం అంతే. సో ఆయన ఒక అద్భుతమైన నాయకుడిగా కాలేకపోయాడు. ఎందుకు కాలేకపోయాడు అని అంటే ఆయనకి పట్టాల్సిన చోట్ల పెట్టాల్సిన చోట్ల పెట్టలేదు, ఇప్పుడు ఆ రోజులు పోయాయి. కాబట్టి
ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ రానంటే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉంది, పూర్తిగా బీజేపీతో వెళ్ళిపోతే. బీజేపీకి ఇప్పుడు ఎక్కడని గుర్తుపెట్టుకోండి, ఒక రాజుకి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది, ఎక్కడైతే కనుక నేరుగా పోటీ చేయనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ సామంతుల్ని పెట్టుకుంటారు. ఓకే, ఆ సామంతులను పెట్టుకొని పోటీ చేస్తారు. ఇప్పుడు ఐదర్ చంద్రబాబు నాయుడుకైనా బీజేపీ సపోర్ట్ చేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్సీపీకైనా టీడీపీకైనా సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా బీజేపీ సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఏదో ఒక ముఖం కావాలి, కాంగ్రెస్కైనా ఒక ముఖం కావాలి, బీజేపీకైనా ఒక ముఖం కావాలి. సో ఒక ముఖం కావాలి అన్నప్పుడు ఈ ఇద్దరు ముఖం కాదు అని జనానికి అనిపించినప్పుడు నువ్వు ముఖం అవ్వడానికి నువ్వు డైరెక్ట్ ఎంటర్ అయితే అయిపోతుంది కదా. కనీసం అప్పుడు నీకు 12 సీట్లైనా పక్క వస్తాయి. ఇప్పుడు 12 సీట్లు వస్తాయి, నీకు పెరుగుతాయి, నీకు కన్ఫామ్గా రాజ్యసభ అయితే వస్తుంది కదా. రాజ్యసభ త్రూ నేను కేంద్ర మంత్రి చేయొచ్చు కదా. నెక్స్ట్ టైం అయితే ఎట్లన్నా బీజేపీ వస్తుంది. బీజేపీ వచ్చినప్పుడు నువ్వు బీజేపీ పూర్తిగా నువ్వు ఉన్నప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నారు, ఎందుకోసం అంటే ఆయనకి ఎందుకు రాజ్యసభ ఇస్తున్నాను, ఇతను పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కి మొత్తం పార్టీ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఇతనికి నేను రాజ్యసభ సభ్యత్వం ఇస్తాను, రాజ్యసభ సభ్యత్వం డైరెక్ట్గా ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఒక ముఖ్యమంత్రికి ఎంత శక్తి ఉంటుందో కేంద్ర మంత్రికి కూడా అంతే శక్తి ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయితే ఎట్లుంటుంది? ఇది మంత్రాంగం, ఇది చేయొచ్చు. పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి అయ్యే యోగం ఉంది, కానీ ఇది మంత్రాంగం చేయాలి. నేను ఇండివిజువల్గా పోతానంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీని తానే బలంగా కష్టపడి వెనకబెట్టి, ఇప్పుడు ఉదాహరణకి కారు నెట్టుతారు చూడు, అట్లా ఈ ఫ్యాన్ ఈయన కట్టుబెట్టి దింపినట్టు అనమాట పవన్ కళ్యాణ్. సో జనసేన కట్టబెట్టి ఫ్యాన్ దింపుతున్నట్టు తప్ప ఇంకేం లేదు. లేదంటే జనసేన జెండా వేసుకొని సైకిల్ దూసినట్టు, అంతకుమించి పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారైనా ఈసారి సీఎం అవ్వాలంటే మరి ఆయన ఏం చేయాలంట? ఒకటి, చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఇది చిట్ట చివరి ఎలక్షన్స్. ఆయన ఇప్పుడు సీఎం అయితేనే సీఎం, ఇంకా కాకపోతే మళ్ళీ సీఎం కాలేరు. ఓకే, నెక్స్ట్ సీన్లోకి ఇంకో వ్యక్తి దిగుతారు, ఆయన ఎవరో తర్వాత చెప్తాను, ఎలక్షన్ తర్వాత చెప్తాను. ఓకే, అంటే టీడీపీ నుంచి? టీడీపీ నుంచి ఒక మహాద్భుతమైన వ్యక్తి వస్తాడు, టీడీపీ మొత్తం ఇట్లా పడిపోతున్నప్పుడు ఆయన వచ్చి లేపుతాడు అనమాట. బాహుబలి సినిమాలో ఎట్లాగైతే పట్టుకొని ఆ విగ్రహం నిలబెట్టినట్టు. జూనియర్ ఎన్టీఆర్ అంటారా? అనే వార్తలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి కదా బయట నుంచి. మరి జాతకం, ఆయన నా పేరు చెప్పొద్దని చెప్పాడు నాకు, అందుకోసమని ఆయన పేరు నేను చెప్పాను. నేను మీరు అనుకోండి, మీరు ఎవరైనా అనుకోండి, ఆ వ్యక్తి పేరు మాత్రం అంతే ఉంటుంది లేండి, ఇంకెవరు ఉంటారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవాలి అని అంటే చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారిని క్వైట్ చేసుకోవాలి, 4 మంత్రి పదవులు ఇవ్వాలి, 4 మంత్రి. ఇప్పుడు ఎట్లాగైతే కనుక ఆంధ్రప్రదేశ్ ఇది కర్ణాటకలో ఏం జరిగింది, ఆయన పేరేంది, డికే శివకుమార్ గారికి మంత్రి పదవులు డిప్యూటీ సీఎం ఇస్తా అంటేనే ఆయన వీళ్ళు కలిసారు, సిద్ధరామయ్య డిప్యూటీ. లేకపోతే వాళ్ళిద్దరు విడిపోయి ఉంటే మళ్ళీ బీజేపీ వచ్చింది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు కాబట్టి వచ్చింది, అది కూడా వర్గరాజకీయమే. వీళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందంకి రావాలి, 4 మినిస్ట్రీ సీట్స్, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీతో కలవాలా ఇటు టీడీపీతో కలవాలంటారా, ఇద్దరితోనే కలవాలంటారా? రాజకీయం అంటేనే అవకాశవాది. రాజకీయం అర్థం ఏంటి తెలుసా, నీకు ఎక్కడ పదవి వస్తా పని చేయాలి, రాజకీయం యొక్క అర్థం అది. పదవి లేని రాజకీయ నాయకుడు ఇంకా ఉంటుందండి, అని సమాజం చెప్పకూడదు అట్లా. సో అది సమానం అవుతుంది అనమాట. కాబట్టి పదవి ఉంటేనే విలువ, పదవి లేకపోతే విలువ లేదు అంతే. సో పదవి రావడానికి నువ్వు ఏదైనా చతురత చేయొచ్చు కాబట్టి 4 కానీ లేదంటే 2 మినిస్ట్రీస్, 1 డిప్యూటీ సీఎం. 2 మినిస్ట్రీస్, 1 డిప్యూటీ సీఎం అనుకొని అయితే పవన్ కళ్యాణ్ గారు దీంతో జాయిన్ అయిపోయి ఒక 14-15 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నా సరిపోతుంది. కానీ దానివల్ల పెద్దగా అయితే పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా యోగం ఏం లేదు, దానివల్ల అబ్బాస్ పాలు అవుతారు తప్ప పెద్దగా ఏం లేదు. సో ఈయనైతే పవన్ కళ్యాణ్ గారిని అయితే చేసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారం మాత్రం అంటే నేను వైఎస్ఆర్సీపీ వారికి ఎవరెవరు ఏమేమి యాగాలు చేస్తున్నారో అది మొత్తం నాకు తెలుసు కాబట్టి అలాంటి యాగాల నుంచి శక్తి ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అంగబలము, అర్థబలము, బుద్ధిబలం సరిపోదు, దైవబలం కంపల్సరీ కావాలి. ఆ దైవబలం రావాలి అనంటే ఒక మహాద్భుతమైన యాగం ఉంటుంది, ఆ యాగము చేస్తేనే ఆయన గెలవగలుగుతారు. ఏది ఈ పవన్ కళ్యాణ్ ఓటు చీల్చడం కానీ వైఎస్ఆర్సీపీ ఏవైనా కానీ అన్నిటినీ ఎదుర్కొని గెలవాలి అని అంటే దైవబలం కావాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో చర్చిలు కూడా బాగా డెవలప్ చేశారు అనేసి కూడా ఒక
బాగా వస్తుంది నిజంగా కూడా అనేసి అంటున్నారు. మరి అలాంటి ఆయన మరి హిందూ ధర్మం ఈ మంత్రాలు పూజలు హోమాలు నిజంగా చేస్తున్నారని అనుకోవాలంటారా? కర్ణాటక నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఎలక్షన్ జరిగినప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చారు. ఎందుకోసం అంటే నాకు అంత పరిచయం లేదు కాబట్టి. వచ్చి గురుజీ మేము గెలవడానికి మాకు పూజలు చేయించండి అని అడిగారు. అడిగితే మీ లక్ష్యం ఏంటిది, హిందూ ధర్మం పట్ల మీ లక్ష్యం ఏంటిది అని నేను అడిగాను. అడిగితే ఓ చెల్తాయో గురుజీ, ఓ అవుతాయి ఏ అవుతాయి అని అన్నారు. చాలా మేము సోచికే బతాతాము అన్నా, అంటే నేను ఆలోచించి చెప్తా అన్న. నేను వాళ్ళ ఫోన్ తర్వాత లిఫ్ట్ చేయలేదు. నా దగ్గరికి స్ట్రేట్గా 25 లక్షల క్యాష్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలు క్యాష్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు పెద్ద యాగం చేయండి, మేము చేస్తామని చెప్పి మేము గెలవాలి అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. ఎందుకోసం అంటే ధర్మం పట్ల మీ యొక్క ఆలోచన ఏంటి, మీరు సనాతన ధర్మానికి కానీ మనుషులకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకోసం అంటే మీరు చెడ్డ పని చేసేదానికి నేను శక్తి మీకు ఇచ్చాను అనుకోండి, మీరు చేసే చెడ్డ పనికి శక్తి ఇస్తే రేపు నాకు అది కీడు కొడుతుంది. రేపు వాళ్ళందరి యొక్క ఆర్తనాదాలు దానికి ముఖ్య కారణం నేను కూడా అవుతాను, కాబట్టి నేను చెయ్యను అని చెప్పాను. అందుకోసం మోస్ట్లీ నేను పొలిటీషియన్స్కి ఎవరికి నేను అపాయింట్మెంట్ ఇవ్వను. నేను అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని చెప్తాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను, అవి ఉంటేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్తాను. అయితే శక్తి దుర్వినియోగం చేసుకోవచ్చు కూడా. ఆయన చెడు చేస్తున్నాడని మాత్రం నేను అన్నాను, కాకపోతే ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఇప్పుడు దైవశక్తి ఏంటంటే అగ్ని, ఇట్స్ అ ఫైర్ అన్నమాట, అది ఎవరికైనా ఉపయోగించవచ్చు. ఓకే, సో దాన్ని నమ్మి ఆయన వెళ్తున్నారు కాబట్టి అలా కూడా అవ్వచ్చు. అంతే, కాకపోతే ఇప్పుడు ఉదాహరణకు స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఉన్నారు, ఆయన చేయించారు. కానీ ఇప్పుడు ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడగగలుగుతారా, అంత శక్తి ఉంది ఆయనకి అని అంటే లేదు. పొద్దున్నే ఒక మాట అని సాయంత్రం ఇంకో మాట అని భయపడిపోయారు ఆయన. ఏది సింహాచల దేవస్థానం గురించి పొద్దున్నే ఒక మాట అన్నారు, మళ్ళీ సాయంత్రానికి నేను అలా అనలేదు ఇలా అన్నాను అని చెప్పేసి అన్నారు. ధైర్యం లేదు ఆయనకి, ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదు. ఎందుకోసం అంటే ఒకనొక సందర్భంలో ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వం నిలబెట్టడానికి సాధు సంతువులు హెల్ప్ చేశారు, కానీ అదే సాధు సంతువులని ఢిల్లీ రోడ్లలో నిలువుగా చీల్చి చంపేశారు. ఆవులని సాధు సంతువులతోటి ధర్నాకు వస్తే వాళ్ళని చంపేశారు, నిలువుగా కాల్చి కోసి చంపేశారు వాళ్ళు. జరిగింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో జరిగింది. సో సాధు సంతువులు ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు, మంత్రశక్తి బలం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలి, ఇది నా అభిప్రాయం. రాజకీయంలో దగ్గరగా ఉండేది ఉంటే ఒక నిర్ణీతమైనటువంటి క్లారిటీ, ఒక క్లారిఫికేషన్ తీసుకొని, ధర్మానికి పట్ల క్లారిఫికేషన్ తీసుకొని రాజుకు సపోర్ట్ చేయాలి. డబ్బు కోసమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు యాగాలు చేయకూడదు, డబ్బు కోసమే చేయకూడదు. ఇప్పుడు అట్లాంటి ఈ పాటికి నేను ఒక 4-5 ఇండ్లు కట్టేసుకోండి, నేను 1 కోటి రూపాయలు ఇస్తామని వచ్చారు. మీరు పెద్ద యాగం చేయండి, ఆల్రెడీ మీరు చేశారు కదా, మీరు ఎక్స్పర్ట్ కదా, శ్రీచక్రం వేయడంలో ఎక్స్పర్ట్ కదా, మా ప్రభుత్వం రావడానికి చేయండి అని అంటే నేను చేతులు మొత్తి నమస్కరించి నేను చేయలేనండి, నన్ను క్షమించండి, మీ ప్రభుత్వ విధి విధానాలు, మీ పార్టీ విధి విధానాలు నాకు నచ్చవు కాబట్టి నేను చెయ్యను, మీరు కావాలంటే వేరెవరితో చెప్పి నేను చెప్పేసి నాకు డబ్బు అక్కర్లేదు, నా డబ్బు నాకు అక్కర్లేదు, నాకు భగవంతుడు తిన్నాక తిండి ఇల్లు ఇచ్చాడు, నా దేశాన్ని కాపాడుకునే శక్తి నాకు ఇచ్చాడు, నా దేశాన్ని నేను ఎట్లా కాపాడుకోవాలో నేను కాపాడుకుంటాను. దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటేనే రేపు నా ముందు తరాలకు నేను ఏమైనా ఇవ్వగలుగుతాను. దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోలేనప్పుడు నేను నా ముందు తరాలకు ఏమి ఇవ్వలేను. నేను ఏమి ఇవ్వలేకపోవచ్చు, నేనేం చేయలేకపోవచ్చు, కానీ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ చేయకూడదు. వాళ్ళకి నేను సపోర్ట్ అయితే చేయను, వాళ్ళని నేను ఆపలేకపోవచ్చేమో కానీ సపోర్ట్ అయితే చేయను, అంతే. మొత్తానికి అయితే ఎనాలసిస్ చాలా 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 బాగుందండి. యాజ్ ఇట్ ఈస్గా చెప్పి ఫాలో అయితే నిజంగా అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి మొత్తానికి ఏపీ రాజకీయాల గురించి, ఎవరెవరు ఏమేమి చేస్తే వాళ్ళు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని రాజస్థానంలో నిలబెడతారు ప్రజలు అనేది ఎంతో చక్కగా ఎనాలసిస్ చేసి చెప్పారు గురుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.